హే హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మించేందు. సో మనతో ఉన్నారు మెగా అభిమాని, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని. రివ్యూస్ చెప్తారు ఖాళీ అన్న. సో మరి ఈరోజు ఉప్పిన చిత్రం రిలీజ్ సందర్భంగా మరి ఖాళీ అన్న చెప్పే రివ్యూ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకుందాం. సో హాయ్ అన్న. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, సూపర్. సో చెప్పండి, మెగా అభిమాని, మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు ఇది, సో మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, ప్రతి సినిమా చూస్తామని చెప్తారు కదా. సో ఎలా చూశారు, ఐ మీన్ ఎలా ఉంది సినిమా, ఎంతవరకు వైష్ణవ్ తేజ్ గారు మీ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యారు? సో మిగతా అంశాలు ఏంటి, రివ్యూ ఏంటి? ఇప్పుడు నేను ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హీరోలు కొత్తగా వస్తే నేను థియేటర్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ రోజు చూడాలనడానికి ఈ వీళ్ళు పెద్ద పొడి చేస్తారని కాదు, మా మెగాస్టార్ గారు నేను చెడగొడతారు చెడగొట్టకుండా వీళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతవరకు వీళ్ళు కష్టపడ్డారు, ఎంతవరకు ఆయనున్న ఫేమ్ని వీళ్ళు వినియోగించుకొని వీళ్ళు కష్టాన్ని చూపించి వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనే దాని మీద నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తా. ఇప్పుడు ఏంటంటే మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు రాకపోయినా మేము ఫీల్ అవ్వం, కానీ వచ్చిన వారు మాత్రం మా గురువు గారి పేరుని మాత్రం నిలబెట్టడానికే రావాలి. ఇది 100%. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు వస్తున్నారు, జనాలు ఓ మీద ఇస్తారు, బయట వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఇవ్వట్లేదు, వీళ్ళే అన్నీ చేస్తున్నారంటే అది రాంగ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఊరికనే మెగాస్టార్ ఫేమ్ను ఊయిచ్చేస్తారేమో కానీ వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీళ్ళు కష్టపడతారు, పెర్ఫార్మెన్స్ చేస్తారు, అటు డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ యాక్షన్ కానీ అన్నీ బాగా చేసుకుంటారు. ఎందుకంటే ఒక అభిమానిగా నేనే చిరంజీవి గారి కోసం అంత ఆలోచిస్తే మరి ఆ ఇంటి నుంచి వస్తున్న ఆ హీరోలు ఎంత ఆలోచించాలి, వాళ్ళు ఎంత కష్టపడాలి? సో 100% వాళ్ళు న్యాయం చేస్తారు. అదే కోవకు చెందిన సినిమానే ఇది కూడా. ముఖ్యంగా హీరో కోసం చెప్పాలంటే సాయి ధర్మతేజ్ ఫేస్ కట్ అయితే చాలా వరకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పైన స్మైల్ వేరేగా ఉంది, ఇది మొత్తం సాయియే కనిపిస్తున్నాడు. సాయి ధర్మతేజ్ కొద్ది సన్నమైదే ఎలా ఉంటాడు అనేది ఇతను చూస్తే మనకు అనిపిస్తుంది, వైష్ణవ్ చూస్తే. ఇక సినిమాలోకి వస్తే ఫోటోగ్రఫీ నాకు ఫస్ట్ టీజర్ చూసేటప్పుడే మణిరత్నం గారి మేకింగ్ లాగా అనిపించింది, అసలు ఆ ఫ్లేవర్ కనిపించింది. అది కూడా నాకు సినిమా థియేటర్కి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సినిమా మొత్తం అదే కోవలో ఉంది. డైరెక్షన్ ఫస్ట్ డైరెక్షన్ ఆయన చాలా బాగా చేశాడు. ఆయన డైలాగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనకు అందరికీ హత్తుకునే విధంగా ప్రతి సీన్లో ఉన్న డైలాగులు చాలా బాగున్నాయి. తర్వాత వీటన్నింటికి మించి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆడియో ఎంత ఇచ్చాడో దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతకంటే అద్భుతంగా ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా మన విజయ సేతుపతి పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది. విజయ సేతుపతి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందో దానికి ఎవరైతే ఎస్పెషల్లీ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అతను నేను కలవాలనుకుంటా, డబ్బింగ్ అంత బాగా చెప్పాడు. అంటే ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన విజయ సేతుపతి సినిమాల్లో ది బెస్ట్ ఏదైనా ఉంది డబ్బింగ్ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఈ సినిమానే. ఇన్వాల్వ్ అవుతున్నా తప్పు అనుకోకుండా, నాకు తెలిసిన వరకు ఏంటంటే, సో మామూలుగా సాయి కుమార్ గారు తమ్ముడు ఉన్నారు కదా, ఆయన ఏ విలన్కైనా దేనికైనా డబ్బింగ్ ఒక పూటలో చెప్పేస్తారు. సో అలాగే చెన్నై నుంచి ఒక పూటలో ఈ ఒక పూటలో దీనికి డబ్బింగ్ చెప్పేసి వచ్చారు, కానీ ఆ డబ్బింగ్ చెప్పడం కూడా ఆయన వల్ల ఒక కొంచెం టైం తీసుకుని చాలా నీట్ గా చెప్పి సో వెళ్ళారనమాట. ఈ సినిమా అందరు విలన్స్ లాగా అడావుడి చేసి ఆవేశపడిపోయి అది ఇది ఇసిరేసి కొట్టేసే రకమైన అరుపులతో ఉన్న కాదు. చాలా మందితో ట్రై చేశారంట, అజయ్ గారితో ఇంకొంతమందితో, చివరికి చాలా రిజర్వ్డ్ గా ఉండే క్యారెక్టర్. అంటే ఒక పరుగుల కుటుంబం నుంచి కూతురు లేచిపోయి వెళ్ళిపోతే ఆ పడే బాధ ప్రజలకు బయట తెలియకూడదు, అలాగని పరువు పోకూడదు. ఆ విధంగా ఉండడానికి ఎక్కడ అడావుడి చేయకుండా అన్నిటికి కట్టుబడి అటు కులానికి ఇటు పలుకుబడికి అటు సమాజంలో బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి మధ్యన నలిగిపోయే ఒక ఫాదర్ క్యారెక్టర్, జస్ట్ లైక్ మనకు పరుగు సినిమా టైపు, పరుగు సినిమా టైపే. అయితే అది ఒకటి ప్యాటర్న్లో ఉంటుంది, ఇది ఒక ప్యాటర్న్లో ఉంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే నాకు విజయ సేతుపతి సినిమాల్లో తెలుగులో ఆయన చేసే సినిమాలు అన్నింటికీ కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ఆయన విలన్ కాదు, ఒక ఫాదర్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని ఈయన ఎలా ఇచ్చేసాడు అనేది చాలా వరకు ఇది. వైష్ణవతేజ్ యాక్టింగ్ బాగుంది, నిలబడతాడు, అబ్బాయి నిలబడతాడు, ఇంకా తిరగలేదు
ఏంటంటే ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ తర్వాత ఒక మాస్ పడింది అంటే అయిపోయింది అంతే మెగాకి వచ్చాడు ఇంకా ఈయన కూడా నిలబడిపోతాడు. సో బేసిక్ ఏంటంటే అన్న మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు అటు చిరంజీవి గారి ఫ్యూచర్స్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యూచర్స్ కానీ అక్కడక్కడ కట్స్ అనేవి మనకి కనబడతా ఉంటాయి. అండ్ సాయి ధరమ్ తేజ్ గారు అంతకు ముందు సుబ్రహ్మణ్యం పరిచయలు, సో కొంచెం ఇలా యూజ్ చేసుకుని లేకపోతే కొంచెం ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయాలి. అలా ఈ సినిమాలో ఏమైనా ఉందా లేకపోతే కథ ప్రకారం పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీని ఎక్కడ ఈయన ఏ హీరోని టచ్ చేయలేదు. ఓకే ఒకటి ఇక్కడ కనిపించేదాల్లో ఏంటంటే మనకు సాయిని ఏమనుకుంటాము చిరంజీవి గారి పోలికలు ఉన్నాయి, మేనమామ పోలికలు ఉన్నాయని మనం అనుకుంటాం. తమ్ముడికి ఏమొచ్చిందంటే మనకు ఆల్రెడీ సాయిని మెగాస్టార్ గారితో పోల్చాం కాబట్టి ఇతన్ని ఇంకా సాయితో పోల్చాల్సి వస్తుంది. సాయి మనకు సాయి ధరమ్ తేజ్ ఎలాగైతే మనకు అసలు ఆ లుక్ కొందర ఏదో అంటే సైడ్ యాంగిల్ ఇలా చూడడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సాయి ధరమ్ తేజే. ఇంకా నాకు కొన్ని కొన్ని ప్రేమ్స్లో సాయిని చూసినట్టు ఆ ఫీలింగే నాకు వచ్చింది. ఓకే సో ఫైనల్గా ఈ వ్యాలంటైన్స్ డే వీక్లో సో ఎంతవరకు థియేటర్స్కి రప్పించగలరు? ఒకటి నేను వ్యాలంటైన్స్ డే కోసం అడిగాను కాబట్టి చెప్తా, లవ్ చేయడం అనేది ప్రతి గొట్టంగడు చేస్తాడు. అసలు అది కరెక్ట్ అంటే ప్యూర్ లవ్ కాదనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా నిజాయితీగా అంత సిన్సియర్గా లవ్ చేసేవాడు ఎవడైనా సరే ఈ మధ్యన ఎక్కువయ్యాయి. లేచిపోడు వెళ్ళిపోవడాలు పేరెంట్స్ని కాకుండా వెళ్ళడం, తర్వాత ఎక్కడ కాపురాలు చేయడం, లేకపోతే పరు హత్యలు చేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేనేమంటానంటే లవర్స్కి అందరికీ సజెస్ట్ చేసింది, లవ్ మీరు సిన్సియర్గా లవ్ చేయండి, అదే సిన్సియర్గా ఫ్యామిలీని ఒప్పించండి. ఫ్యామిలీ ఒప్పుకోలేదు అని చెప్తే మీరు తప్పుకోండి. ఓకే ఇదైతే నేను అందరికీ చెప్పాను. ఎందుకంటే మన పరిచయం సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, నేను ఆడపిల్లల తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళి అక్కడ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా చూసుకునే బాధ్యత ఆడపిల్లల తల్లిదండ్రులకు ఉంటుంది. అంత లెంత బాధ్యత ఉన్న తల్లిదండ్రులని మనం కాదని వాళ్ళ ఇంటి అమ్మాయిని మాత్రం లేపుకి వెళ్ళిపోయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేసుకోకండి. 99% కాదు 100% కూడా ఫ్యామిలీని ఒప్పించండి. మన వెనక వాళ్ళు ఒప్పుకొని మన ద్వారా పంపించలేదు అంటే మనకు ఆ అర్హత లేనట్టే. ఎందుకంటే నిజంగా వాళ్ళ అర్హత ఏ విధంగా చూస్తారంటే, ఒకటి మనకు జాబు, ఫైనాన్షియల్గా మన సపోర్టు, ఈ రెండు బాగుంటే కులం మతం కూడా చూడరు. ఈ రెండు కూడా బాగులేక కులము లేక మతము లేక ఏమీ లేకపోతే వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే సమాజంలో వాళ్ళు రేపొద్దున సమాధానం చెప్పుకోవాలి. సో ఎవరు లవ్ చేయడం చాలా ఈజీ, కానీ లేపుకొని వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీని మాత్రం నాశనాలు చేసేయకండి. ఒక్క వన్ డే బ్యాక్ నా ఫ్రెండ్ కష్టపడి వాళ్ళ చెల్లెలకి మేనమామ కొడుకు ఇచ్చి పెళ్లి చేసి 6 లక్షలు అప్పు చేసి మరీ పెళ్లి చేస్తే 6 నెలలు కూడా కాకుండా అదే ఊర్లో ఇంకొక అబ్బాయితో లేచిపోయి వెళ్ళిపోయింది. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. దాన్ని లవ్ అనరు. అమ్మాయిని నువ్వు ఎప్పుడు లేపుకెళ్ళాలంటే పెళ్ళి కాకముందు లేపుకెళ్ళిపోయినా ఫీల్ అవ్వం. కానీ పెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళిందంటే ఈ అమ్మాయికి బుద్ధి లేదు కాదు, ఇక్కడ అబ్బాయిది తప్పు. ఎందుకంటే ఒక అమ్మాయి మన లవ్వర్కి పెళ్ళి అయిపోతే అమ్మాయి మన దృష్టిలో ఇంకా లేదు, అమ్మాయికి మనకి సంబంధం లేదు, అమ్మాయి ఎవరు మనమెవరు అంతే. థ్యాంక్ యూ అన్న. మై శ్రీ.